కేసీఆర్ కు ఉన్నంత డబ్బు తనకు లేదన్నారు ఈటెల రాజేందర్. ఎవరికి వారు కలిసికట్టుగా ఓటేసి తనను గెలిపించాలన్నారు ఈటెల. తన దగ్గర ధర్మం అనే అస్త్రం మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ ప్రజల హక్కుకి ఆత్మ గౌరవానికి వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈటెల రాజేందర్. ఓటమని మీరు రాయలే, ఓటమని ఆయన అంగీకరించండు. కామరెడ్డి పోయినప్పుడు అంగీకరించండి. అయితే కామారెడ్డిలు ఇప్పుడు ఏమంటారు తెలుసా, గజ్వేలలో పిలుచుకొని మీరు ఎక్కడ పోతా, నేను మీ దగ్గరనే ఉంటా, నెల రోజుల కోసం వస్తా అంటాడు. ఊరి పుసుకున ఈయన గెలిపితే మరి అక్కడ ఇట్లా పోతే మా బతికింది అనుకుంటాను కామారెడ్డి అనుకుంటాను. ఎవరు అంటే ఇవాళ చెప్తే ఉండదు, నేను ఒకటే మీకు విన్నవి ఇస్తున్నాను. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టు, ఏ కులానికి ఆ కులం, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, మీరే కథానాయకులై నడిపిస్తారు తప్ప ఇది సాధ్యం కాదు.